విషయాలు మిమ్మల్ని అడుగు చెప్తూ ఉంటాను నేను. నువ్వు అపరాధిగా ఉంటూ నువ్వు మూర్ఖ స్వభావం కలిగి ఉన్నావు అని అంటే నీ ఇంట్లో లాభం మిగలవదు, ఎంత సంపాదించినా చేతిలో మిగలదు. ఇఫ్ యు ఆర్ ఎ ట్రాన్స్గ్రెసర్ బికాజ్ ఆఫ్ దట్ యు హావ్ దిస్ ఫూలిష్ క్యారెక్టర్ యువర్ మనీ ఆర్ రదర్ యువర్ బ్లెస్సింగ్స్ విల్ నాట్ స్టాండ్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్ అవే. దానికి తగ్గట్టే నువ్వు ఫలం పొందుకుంటావు. యు విల్ రిసీవ్ ద రివార్డ్ అకార్డింగ్లీ. నువ్వు విధేయతతో ఉన్నావంటే నీ లాభం నిలుస్తుంది. ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్ యువర్ రివార్డ్ విల్ బి ఎస్టాబ్లిష్. నువ్వు అవిధేయతతో ఉన్నావంటే నీ లాభం నువ్వు పోగొట్టుకుంటావు. ఇఫ్ యు ఆర్ ఇన్ డిసోబీడియంట్ నేచర్ ఆర్ రెబెలియస్ ఆర్ స్టబర్న్ యు విల్ లూజ్. ఆలోచించుకోండి మీరే. యు హావ్ టు థింక్ అబౌట్ ఈ రోజు నువ్వు ఏ స్థానంలో ఉన్నావు. ఇంకా మూర్ఖ స్వభావంలో ఉండి ఇంకా నేను మార్చుకోవాలి, ఇంకా నాకు కోపం వస్తుంది, ఇంకా నాకు ఇరిటేషన్ వస్తుంది, ఇంకా నాకు బ్యాడ్ వర్డ్స్ వస్తున్నాయి, ఇంకా నేను జడ్జ్ చేసేస్తున్నాను, ఇవన్నీ నువ్వు చెప్పుకుంటూ వెళ్తున్నావు అని అంటే ఇంకా నువ్వు అపరాధంలో నుండి బయటికి రాలేదు. If you are saying I still have anger, I'm still using corrupt words or bad words, I'm telling lies or whatever weaknesses are still there inside, that means you have not come out of your transgressions. Baptism pani cheyadu. Your baptisms will not be known. Baptisman ki importance istavu gaani neelo unna aparadhaniki importance ivvatledu. You're giving importance to the baptism but not giving importance to come out of your kada baptisman ki importance ichukuntunnave gaani nee character enti nee prachina swabhavam inka neelo unda ledha annadaniki importance ivvatledu. You're not giving importance to whether that the whole character, whole sinful nature is still there inside you or not. You're not able to identify or reading it out. Chudandi Matthew 6:2. Matthew chapter 6:2. మత్తయి సువార్త 6:2. Matthew 6:2. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూరు ఊదువద్దు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చాలా మంది దేవుడు పని చేస్తున్నాను, దేవుడు పని చేస్తున్నాను అని అందరికి ప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు. Many people go about bragging, telling that I'm doing God's work. మరలా వారిలో వారు బాగున్నంత సేపు దేవుడు పని చేస్తున్నప్పుడు అందరికీ కూడా నేను మంచి చేస్తున్నానని కనబడుతూ ఉంటారు. They appear to people as if they're doing some very good work. కదా వాళ్ళకి తేడా వచ్చి బయటికి వెళ్ళిపోయారు అనుకోండి. But if they are not comfortable, if they go out, వాళ్ళకి నేను గుడ్ చాకరి చేశాను అని అంటారు. They will immediately say, oh, they made my life like a donkey. నేను చేయమన్నానా? Did I tell you to work? నేను ఖర్చు పెట్టమన్నానా? Did I tell you to spend? నేను అడిగానా డబ్బు? Or did I ask you for money? నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని అడిగానా? Did I tell that you have to work? మరి ఎలా చెప్పేసుకోగలుగుతారు? How can you simply say a word like that? అది అవివేకం కాదా? Is it not foolishness? అజ్ఞానం కాదా? Is it not lack of knowledge? కదా ఒకవేళ ఆ ప్లేస్ లో ఆ స్థలంలో నేను ఉన్నాను అనుకో, if I were in your place, కదా calm గా వెళ్ళిపోతా. I will stay calm and then I will quit. అంతే, నేనేం చేశాను అన్నది నాకు జ్ఞాపకం ఉంటది. I will remember what have I done. నేనేం చేశాను అన్నది గుర్తు పెట్టుకుంటాను. ఈ రోజు నీతో మాట్లాడాను అంటే నేనేం మాట్లాడి మరుసటి రోజు నాకు గుర్తుంటది. మీరు మర్చిపోతారేమో, నేను ఎప్పుడు మర్చిపోను. యు మే టెన్ టు ఫర్గెట్ బట్ ఐ విల్ నాట్. దైవ వాక్యాన్ని ఒకరు మర్చిపోవట్లేదు అని అంటే వారు మాట్లాడే మాట ఏది కూడా మర్చిపోలేరు. ఇఫ్ ఎ పర్సన్ ఇస్ నాట్ ఏబుల్ టు ఫర్గెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, he will not able to forget the words that he spoke. Nenu mee place lo unte em aalochisthan annadu kuda meeto cheptunnanu. I am also simultaneously telling you what will I do, what will I say. Ante ga nee manam bayt unnam kada ani cheppi kadu, okalu chalestundante aa chali ela untado adi nu sense cheyali. Somebody is having intense cold or temperature coming down, they will have to go and okaru baadha padutunnarante aa baadha ela untado nu sense cheyali. You have to be empathetic, you have to sense the problems of the other person. Ante kaani nee assumption nu sense chesukoni nannu meer ardham chesukoni annadi wrong. But if you are focusing on your assumptions and telling you have to understand me means that is wrong. Why should somebody understand your assumptions? Nuvu devuniki pani cheyali anukunedi tappu kaadu. It's not wrong that you have to do work for God or serve God. Nu cheyali anukuntunna ante devudu meppu kosam cheyali. You have to do it so that God is glorified. Man oka parable cheppan nen. I told you a parable. Enante okadu panivadu vachi yajamaniki bhojanam pettinappudu chaala thanks nu naaku bhojanam pettavanu antada.
Will any master, when he comes to his house and the servant serves him, will the master say, thank you so much for feeding me, you took care of me? Will he say that? Anaru. No, he will not. Alage devudu nee pani appaginchinappudu adi jariginchi thank you lord idi nen jariginchanani cheppukune sthayi kondali gaani idi naavalane jarigindi nene chesanani cheppukune sthayilo nu undakoddani mona parable teesana adi marla intiki velli meer chadavandi. Go and read that parable once again. When you have done, you will say, I am an unworthy servant, I am doing only God's work, and you have to glorify God by saying like that. You should not tell, because of me I got this, because of me God has done this in your life. Ye pani cheyalanukunna nenu chesanu ani neekochesindi anante aa pani nuvu chestunnatundi gaani devudiki chestunnatundadu. But whatever work it is, if you say that it is because of you and you are doing God's work, means you are getting the credit and not God. Andukune ikkada vakyam em antundi? What does the word say? Nuvu dharmamu cheyinappudu manushula valana ganata undavalanani deshadarulu samaja mandiramulonu vidulalonu cheyilaguna nee mundara booram udimpavaddu. Therefore, when you do a charitable deed, do not sound a trumpet before you as the hypocrites do in the synagogues. Ante valnani mechukovali veelanani mechukovali nenu enta chesina kuda okka maata kuda palakatledu anna padamu neelo vachindi anante daniki artham neelo veshadharana undi. If you are thinking and you want others to appreciate you, means that means you are a hypocrite. Kada ante ఎందుకు ఈ మాట వచ్చింది? మనుషుల మెప్పు కోసం కాదు దేవుడు మెప్పు కోసం చెయ్యండి అన్న పదం ఎందుకు వచ్చింది? ఎవరైనా చెప్పగలుగుతారా? Can anybody say why is this word that has come that it should be bringing glory to God and not to man? ఎందుకంటే ఈ రోజు మెచ్చుకున్న మనుషులే రేపు మళ్ళా నిన్ను అంటారు. Because the one who appreciates you today will start pointing at you tomorrow. నువ్వు మనుషుల మెప్పు కోరుకున్నావు కాబట్టి మనుషులు వాళ్ళు పలికినా పలకపోయినా ఏదో అన్నారు అన్నట్టుగా రిసీవ్ చేసుకుంటావు. And because you wanted the favor and the glorifications from man, you want to receive whatever they say. Kada nuvu devudu meppu kavale ani antunappudu devudu meppu niki ela kalugutundi? Nuvu sampadinchukunnadi nee daggara nilustadi. When you get the favor from God and also favor from man, whatever you earned, whatever blessings comes, it will be established, it will be there with you. Manushula meppu korukune vallu tappaka vallu aparadhamlone untaru. But those who desire the men pleasing attitude, they will definitely lose. Moorka swabhavam untundi vallaki. They have foolish behavior and attitude. Kada దేవుని మెప్పు నువ్వు పొందుకుంటున్నావంటే నీ లాభము నీకే ఉంటుంది. When you get pleasing or when you are God pleasing and you get the favor from God, you will be indeed అప్పుడు నీ ఫలమును నిలబెట్టుకుంటున్నావు పోగొట్టుకోవట్ల. Then you are establishing your reward, you are not losing it. వారు తమ ఫలమును పొంది ఉన్నారు అంటే నువ్వు దేవుడి పని చేస్తున్నాను అని అనుకుంటూ నువ్వు వచ్చి మనుషుల మెప్పు కోసం ప్రయాస పడుతున్నావంటే దానికి తగ్గ ఫలమే నువ్వు పొందుకుంటావు. You are saying you are doing God's work, but you are focusing on you getting gratified by man, that means you will receive the reward that comes from man. కానీ మనుషులు ఏమంటారు? మీరు దేవుడి పని చేస్తున్నారు, మీకు కనబడుతుంది, మీరు తప్ప ఇలా ఎవ్వరు చేయలేరు అని అంటూ ఉంటారు. But people look at you and say, you are indeed doing God's work and nobody can do the way you are. అంటే నువ్వు దేవుడి మెప్పు కన్నా మనుషుల మెప్పు కోసం ప్రయాస పడుతున్నావు అన్నది కనబడుతుంది. Clearly displays that you are getting appreciation and wanting appreciation from men. కదా from God. దేవుడి పనిలో కూడా మనుషుల్లో తప్పులు కనబడుతూ ఉంటారు. And even in people doing God's work, they want to find fault. ఇంకా అక్కడ దేవుడు ఎక్కడ ఉన్నారు? దేవుడు మెప్పు ఎక్కడ ఉంది? నీకు మనుషుల మెప్పు మీద ఉన్నావు కాబట్టి మనుషుల మీద నువ్వు ప్రొవోక్ చేయడము, మనుషుల్ని తిట్టడము, మనుషుల మీద తీర్పు తీర్చడం అనేది జరుగుతుంది. Since you are so much inclined in getting appreciation from man, you want to accuse man, you want to find fault in them. అంటే నోటితో పలికిన దానికి నువ్వు ప్రవర్తించే దానికి కనెక్షనే లేదు. There is no connectivity, that means your audio and your video, there is a mismatch. Daniel 4:27. Daniel chapter 4 verse 27. దానియేలు 4:27. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారు అయందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆన్సర్ వచ్చేసింది. Daniel gave the answer to Nebuchadnezzar and he gave an advice. దానియేలుకి ఆన్సర్ వచ్చేసింది. Daniel got the answer from God. ఇక్కడ నా యోచన నీ దృష్టికి అంగీకారం అవును గాక. Therefore, O king, let my advice be acceptable to you. కదా ఒకవేళ నీవు నీ పాపములు మాని.
Break off your sins by being righteous. నీ అసంప్షన్ మాని, నీ ఎక్స్పెక్టేషన్ మాని, నువ్వు మనుషుల మెప్పు మానేసి నీకున్న అభిప్రాయాన్ని పట్టుకుని తిరగడం అన్ని మానేయాలి. Break off your assumptions, break off your glorification or gratification from man, break off your lies, falsehood. నువ్వు నీతి న్యాయములను అనుసరించి నడవాలి. You have to break off your sinful nature and follow a path of righteousness. నువ్వు ఎవరిని బాధ పెట్టావో వారి మీద నువ్వు కరుణ చూపించు. Whoever you have caused grief, show mercy and compassion upon. ఎలా మర్సీ చూపిస్తావు? How will you show mercy? డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళు. Go straight to them. నేను మీ గురించి ఈ విధంగా మాట్లాడాను. Tell them I spoke about you like ఈ విధంగా నేను ఆలోచించుకున్నా. I thought about you, I misunderstood you. నాకున్న క్యారెక్టర్స్ ఏమైతే ఉన్నాయో, నా స్వభావం ఏమైతే ఉందో అవన్నీ మీలో ఉందని నేను అనుకున్నాను. All my characters and weaknesses, I thought it is there inside you also. నా అభిప్రాయం పట్టుకొని వెళ్ళి మీ మీద నిందలు వేశాను. I took my own opinion and I thought and I blamed you. నేను అన్ని కరెక్టే, మీదే రాంగ్ అని నేను డిసిషన్ తీసుకున్నాను. I decided and I spoke that you are totally at fault. And while I am at ఈ విధంగా ఆలోచించి నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నేను you have to specifically go and tell I spoke like this and I grieved you. నేను మిమ్మల్ని బాధ పెట్టాను, నా యాక్షన్స్ వల్ల, నా మాట వల్ల, నా ఆలోచన వలన, ఇవన్నీ కూడా నా వలన, ప్రతి నా స్వభావ లక్షణాలతో మిమ్మల్ని బాధ పెట్టాను. You should be bold enough to go and tell that this is the way I have treated you, this is the way I thought about you. ఈ విధంగా నువ్వు దేవుడు నీకు కావాలి అని నువ్వు అనుకుంటే, ఇఫ్ యు వాంట్ ద బ్లెస్సింగ్స్ అండ్ ద ఫేవర్ ఫ్రమ్ గాడ్, ఇఫ్ ఈ విధంగా నువ్వు కరుణ చూపించిన యెడల, ఇఫ్ యు గో అండ్ షో మర్సీ లైక్ వైస్, తప్పకుండా నువ్వు కరుణ చూపించవలసిందే. యు హావ్ టు గో ఫర్ మర్సీ. ఎందుకంటే నీకున్న అభిప్రాయము, నీకున్న గర్వము, నీకున్న ఈగో, ఇది మనుషుల్ని టేక్ ఓవర్ చేసుకుంది. బికాజ్ యువర్ ఒపీనియన్, యువర్ ఆరోగెన్స్, యువర్ ప్రైడ్, యువర్ ఈగో హస్ టేకెన్ ఓవర్ యు, ఇట్స్ డామినేటింగ్ యు. కాబట్టి నీ వల్ల ఎంతో మంది బాధపడ్డారు. దట్స్ ద రీజన్, యు ఆర్ ద రీజన్ ఫర్ సో మెనీ పీపుల్ గెటింగ్ గ్రీఫ్. ఈ విధంగా నువ్వు కరుణ చూపని ఎడల, రాజా నీకున్న క్షేమము నీకుండకపోదు. ఇఫ్ యు షో మర్సీ టు ద పూర్ లైక్ దిస్, పర్హాప్స్ దేర్ మే బి ఎ లెంగ్తెనింగ్ ఆఫ్ యువర్ ప్రాస్పెరిటీ. నీ లాభము నీకే నిలుస్తుంది. యువర్ ప్రాస్పెరిటీ విల్ బి దేర్ విత్ యు. నీ లాభము నీకు నిలుస్తుంది. ఇప్పుడు మనకు అన్ని వస్తూనే అనుకుంటాం, తర్వాత తర్వాత నీకు నీడ్ అవసరం అవుతా చూడు, అన్ఎక్స్పెక్టెడ్ నీడ్స్, ఆ టైంలో నీకు డబ్బు దొరకదు. యు మస్ట్ బి థింకింగ్ దట్ యు హావ్ ఎవ్రీథింగ్ రైట్ నౌ, బట్ దెన్ అట్ ద ఆపర్చ్యూన్ టైం, ఆ టైంలో నీకు సహాయం కోసం ఎంత మంది అడిగినా నీకు దొరకకుండా నేను ఆపేస్తాను. No matter wherever you want to go and ask for help, it will be stopped. దొరకనివ్వను. I will ensure that you will not get help from any source. అప్పుడు కూడా నీ స్వభావంతోనే నువ్వు సంపాదించాలనుకుంటున్నావు, నీ స్వభావంతోనే తెచ్చుకోవాలనుకుంటున్నావు, కానీ మా మీద ఆధారపడట్లా. You still don't want to put your trust and depend on God, but you want to toil and make an own effort. అని చెప్పి 28th verse కేలండి. 28వ వచనం. పైన చెప్పినది అంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించెను. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరుకు సంభవించెను. అంటే 27వ వచనంలో ఉన్నది ఏదే అతను చేయల. Whatever was spoken in verse 27, Nebuchadnezzar did not take it seriously. He did not do anything. ఏమీ చేయల. He did not follow the advice that came from Daniel. 25వ వచనం చూడండి. Verse 25. తన యొద్ద ఉండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు, పశువు వలె గడ్డి తినదువు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును, సర్వోన్నతునకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించిననియు, నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగును. అంతే, 7 సంవత్సరాలు కరువు ఎలా వస్తుంది, నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అని ముందు చెప్పిన తర్వాత దాన్ని ఆపుకోవచ్చు రాజా అనువు అని చెప్పి 27వ వచనం చెప్పాక కూడా నెబుకద్నెజర్ రాజు ఆ 27వ వచనంలో ఉన్న ఆ గద్దింపుని రిసీవ్ చేసుకోలేదు. కాబట్టి 7 సంవత్సరాలు కఠినమైన దరిద్రాన్ని అనుభవించాడు. The instructions came very clearly from Daniel in the form of rebuke from verses 25 and 26. And then Daniel also told in verse 27, if you can stop it, if you do these kind of things. But అలాగా ఇప్పుడు చాలా మంది అనుభవించారు.
Likewise, many people like Nebuchadnezzar has struggled with the 7 years. మరి కొంతమంది వచ్చిన తర్వాత తెలుసుకుని దాన్ని ఆపుకొని బయటకు వచ్చారు. Many people have taken the warning seriously, have stopped that calamity and escaped from the wrath. కొంతమంది వెళ్ళనే చూద్దాం ఏమవుతుందో చూద్దాం అని అంటున్నారు. Many people are saying, okay, let me see, let me go a little further. కొంతమంది ఇలాంటివి ఎన్నో చూడలేదు ఏంటి అని అంటారు. And many people say, oh, I have seen many things. కానీ జరిగేది మాత్రమే సత్యము. But for sure, like whatever has happened to Nebuchadnezzar, ఆపుకునే అవకాశం నేను ఇస్తా, దాన్ని సాగించుకునే అవకాశం నీదది. I will give an opportunity for the calamity to be stopped from your life, but it is up to you whether you want to prolong living in calamity. 17వ వచనము. Verse 17. ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతుల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి, ఇది గుర్తు పెట్టుకోవాలి. యు షుడ్ దేవుడు మానవులు అన్నారు ఇక్కడ క్రైస్తవులంలా. ఎంటైర్ సర్వ శరీరులకు దేవుడును, సర్వ శరీర ఆత్మలకు దేవుడును, వారందరికీ కూడా అధికారిని అని అంటున్నారు. God is above all. He rules over the kingdom of man. He does not say about a particular caste or creed or religion or a nation. కదా ఆయన ఎవరికి అనుగ్రహింపై ఇచ్చేయించునో వారికి అనుగ్రహిస్తారు, అపరాధకులకి ఇవ్వాల్సినంత కూడా తీసేసి విధేయత కలిగిన వారికి ఇవ్వడానికి ఇష్టపడతాను. He will remove it from all the blessings from the people who are transgressors and give it to the people who are obedient in him. Next. ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు. మనుషులు ఇది తెలుసుకోవాలి. ఇలాగ జరుగును. మనుషులు ఇది తెలుసుకోవాలి. 27వ వచనం ఆల్రెడీ నేను చెప్పేశాను, నువ్వు కరుణ చూపిస్తావో మరి నాకెందుకులే అని అనుకుంటారో మీ ఇష్టం. It's up to you whether you want to show mercy or you want to brag about in your transgression. నువ్వు దాచుకున్నంత సేపు నీలో అబద్ధం ఉన్నట్టే కదా. If you're concealing, if you're hiding, that means lies is still there inside you, isn't it? కదా నువ్వు అబద్ధం దాచుకున్నంత సేపు అబద్ధం నీలోనే ఉన్నట్లకే. If you're hiding, if you're concealing, that means lies is still there inside. రెండోది నువ్వు సత్యం లోపల దాచుకుని అబద్ధము సత్యం లాగా ముందు చెప్పినా కూడా నువ్వు అబద్ధం గడుపులో దాచుకున్నట్టుతోనే సమానము. If you're hiding the truth and you're saying something else, that means you're hiding the truth but actually you're telling lies. అబద్ధం చెప్పడము ఒక శ్రమ అయితే, if telling lies is a kind of tribulation, సత్యాన్ని దాచడం కూడా ఒక శ్రమ. And hiding the truth also is another kind of tribulation. కదా అబద్ధం చెప్పేది ఒక పాయిజన్ అంటే, if telling lies is a kind of a poison, నువ్వు ఒక ట్రూత్ ని కడుపులో దాచేసి అది అబ్బరికి తెలియకుండా దాచింది కూడా అది నీకు విషంతోనే సమానం. And hiding a truth, concealing the truth also is having a poisonous nature. ఒకటి రాయి మీద నువ్వేనే పడాలి. Either you should fall upon the rock. రాయిని మీదకొచ్చి పడాలి. Or the rock should come and fall upon you. నువ్వు అబద్ధం చెప్పి రాయి మీదకి వెళ్ళి పడ్డావు అనుకో, అక్కడక్కడ దెబ్బలు తగులుతాయి. If you tell lies and fall upon the rock, the bruises will be small. నేనైతే వదలను కదా, ఆ రాయి వచ్చి నీ మీద పడే వరకు వదలదు. But see to that the rock doesn't come and fall upon you and it will come. రాయి వచ్చి పడిందో తల పగులుద్ది. But if the rock comes and falls over you, you'll be crushed. ఒక్క అబద్ధం చెప్పి నువ్వు రాయి మీద పడి ఒక చిన్న దెబ్బని ఇలా దులుపుకొని వెళ్ళిపోవచ్చేమో. You can tell a lies and then you fall on the rock and then you can move forward. కానీ ఆ రాయి మాత్రం ఎగిరెగిరి పడుతుంది. But the rock will come back against you. ఏ రాయి మీద పడ్డావో అదే నీకు నీ మీద తీర్పు తీరుస్తుంది, అదే నీకు సాక్ష్యము. And whatever rock you fell upon, that will turn out to be a witness against you. నువ్వు ఏ ఉద్దేశంతో సత్యాన్ని కడుపులో దాచేసావో దాని యొక్క ఫలం పొందుకుంటా. And whatever intentions were there to you to conceal the law or the truth, మనుషులు testimony against you. మనుషులు అందరూ తెలుసుకోవాలి విషయం. This is what every person or the kingdom of men should know. నీకున్న లాభం నిలవాలా వద్దా? Does your prosperity has to be నీకున్న క్షేమం నిలబడాలా వద్దా? Should your blessing be established or not? మరి నిలబడాలి అని అంటే నువ్వు ఏం చేయాలి అక్కడ చెప్పేస్తుంది. So if you want your blessings and your everything to be 7 సంవత్సరాలు జరగక ముందే దానియేలు ద్వారా చెప్పించేసా? See to that you don't land yourself into that 7 years tribulation, and through Daniel I told you what you ought to do. విన్నారు? Nebuchadnezzar heard. విని మర్చిపోయాడు. And he forgot. కానీ చెప్పిన మాట మాత్రము ఆగదు కదా. But the word or the instructions will not stop. మీరు డానియేల్ 4th chapter 1 to 17 verse ఇంటికి వెళ్ళి చదువుకోండి. Read Daniel chapter 4 verses 1 to 17. మరి ఎందుకు 7 సంవత్సరాలు జరిగింది?
why that 7 years of period? 27వ వచనంలో చెప్పినది జరిగించలేదు కాబట్టి. Because verse 27 was treated lightly, the council was not taken seriously. జరగలేదు కాబట్టి ఏమైంది? What happened? Because he did not follow the instructions. పైన చెప్పిన దంతయు రాజుకు నెబుకద్నెజరుకు సంభవించెను. Whatever was spoken above in verse 28, all these things came. 27వ వచనం అతను బురకెక్కల. He could not understand what 27 బుద్ధి చెప్పింది బురకెక్కల. Whatever instructions and counsel came, it did కాబట్టి బుద్ధి చెప్పింది బురకెక్కలేదు కాబట్టి ఏమి జరగబోతుందో అతనికి సంభవించింది. Because he did not take the instructions seriously, all that was spoken above came into his life. కదా వాక్యము వాక్యం ద్వారానే మీకు అన్ని విషయాలు బయలుపరుస్తాను. The word of God, and through the word of God, I will reveal all things to you. నీలో ఓల్డ్ నేచర్ ఉందా, నూతన స్వభావం ఉందా అన్నది నువ్వు వినే వాక్యం ద్వారానే తెలుస్తుంది. The way you hear the word of God clearly displays whether you have the old character still inside you or you are building up as a new creation or a new నూతన స్వభావానికి ఏంటి? What will be there in the new creation? తన మార్గంలో ఏవి అడ్డొచ్చినా వాటిని వెంటనే క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. What about the hurdles? They will keep on clearing their way. నేను ఎవరో ఏమనుకుంటారో అని నేను సిగ్గుపడటం కన్నా నా దేవుని గణపరచడం ముఖ్యము అని అంటారు. I will always focus on giving glory to God rather than feeling shy about what men will think about me. అది నీ గురించి. That your selfish nature was you're thinking about. వాళ్ళకి విలువ నేను ఎందుకు ఇవ్వాలి, నేను దేవుడికి ఇస్తాను అంటారు, దాని గురించి మాట్లాడట్లా. I'm not talking about those people who will say, why should I give importance to them? I'll give importance to God. కదా నా విలువ నేను ఎందుకు ఇవ్వాలి, నా దేవుడికి ఇవ్వాలి అని చెప్పుకో. Say, why should I give importance to myself? I'll give importance to God. ఎందుకంటే ఎదుటి వాళ్ళని అనడానికి ఒక ఒక క్యారెక్టర్ ఉంటుంది, తనని గురించి అనడానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, మిగతా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఎన్ని అపరిచితుల వేషాలు వేయొచ్చు. This person is just like a different mindset, because to give advice they are a different attitude, when it comes to them they are a different attitude. మరి వాక్యం ద్వారానే అన్ని విషయాలు మీకు బయలుపరుస్తున్నారు. Only through the word of God I'm revealing all the revelations. నెబుకద్నెజర్ లో ఓల్డ్ నేచర్ ఉంది కాబట్టి ఇప్పుడు అతనికి వచ్చిన కలక అర్థం కావాలి. Nebuchadnezzar has a old nature and he has to get the interpretation of his dream. మరి ఎందుకు తిరిగావు? Then why he could not change? ఎందుకు తిరిగావు? నాకు ఈ కల వచ్చింది, దానికి అర్థం కావాలని ఎంత తాపత్రయపడ్డావు నువ్వు? Why was Nebuchadnezzar so desperate to know the interpretation of the dream? ఎంత తాపత్ర, దానికి ఆన్సర్ కావాలి, దానికి అర్థం ఏంటి, దానికి అర్థం ఏంటని ఎంత మంది వెనకాలు తిరిగావు? Why were you so desperate that you want to get an answer from so many counselors? అంటే దానికి ఆన్సర్ దొరికేసింది. Because you got the answer. నీ కలక అర్థం దొరికేసింది. You got the answer for the dream. క్యాజువల్ అయిపోయి. And then you became very casual in your nature. తిరిగి ఏమైంది? And then what you did? నీ క్యాజువల్నెస్ నిన్ను పట్టుకుంది. And your casual attitude, your careless attitude. ఈ భూమి మీద అన్ని విషయాల్లో నువ్వు కేర్లెస్ గా ఉండొచ్చేమో, కానీ దేవుడి విషయాల్లో కేర్లెస్ గా ఉన్నావంటే నీ లైఫ్ కి కేరే లేకుండా పోతుంది. మీరే ఆలోచించుకోండి, మీరైతే ఆ స్థలంలో ఇప్పటి వరకు నువ్వు ఎన్నిసార్లు వాక్యం వినుంటావు, ఎన్ని రెబ్యూక్స్ వినుంటావు, విన్నాక కూడా నువ్వేం చేసావు? You would have heard the word of God on so many occasions, so many rebukes, so many chastening, corrections would have come to you. After hearing, what did you do? What effort did you do? ఇప్పటికి కూడా అబద్ధాన్ని నిజంగా మాట్లాడతారు, నిజం కడుపులో దాచేసుకుని ఉంటారు. Even now they tell lies as if it is truth and they conceal the truth also. అంటే ఒక మనిషి మీద అభిప్రాయం నువ్వు మార్చుకుంటావు, కానీ ఆ మనిషి మీద అభిప్రాయం దేవుడు మార్చుకోలేదు అనుకో, నీ పరిస్థితి ఏంటి? నీ అభిప్రాయమే దేవుడు మార్చేస్తారు. You have changed your opinion about a person, but God has not changed your opinion about the person. He's got a very good opinion about the person. Then what will happen? God will change his opinion. దేవుడికి నీ అభిప్రాయం అవసరం లేదు, దేవుడికి నీ మీద అభిప్రాయం లేదు. God is not bothered upon your opinion because God does not have a good opinion about you. అవును కదా, ఎందుకంటే నీ సొంత ఆలోచనతో వెళ్ళిపోతున్నప్పుడు దేవుడికి నీ మీద మంచి అభిప్రాయం ఉండదు. When you go with your own understanding, God will not have a good opinion about you. నాకు విజన్ వచ్చింది అని అంటావు, దానికి అర్థం చెప్పిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను నేను. You say you got a vision and when the interpretation was given, what have you done? జాగ్రత్త పడుతున్నావా? Are you taking heed? జాగ్రత్త పడుతున్నావా? Are you becoming careful? నేను ఫాస్టింగ్ ప్రేయర్ అని చెప్పానంటే దానికి అర్థం చాలా ఉంటుంది.
When I say there is going to be a fasting prayer next week, there's a lot of importance for that. ఎందుకు వచ్చిందని చెప్పగలుగుతా? I will tell why it came. అది ఏవి ఆపడానికి ఆ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నానో చెప్పగలుగుతా? I can tell you why that fasting prayer and to stop what. మరి ఆలోచించండి ఇప్పుడు. Think about it now. ఇప్పుడు వాక్యం ద్వారా నీకు బయలుపరిచిన తర్వాత కూడా ఇంకా నువ్వు అబద్ధం చెప్పేసేసి కడుపులో ట్రూత్ దాచేసుకుని అది ఎవ్వరికి తెలియకుండా ఎంత ప్రొటెక్ట్ చేస్తారో మామూలుగా కాదు. Even after knowing the word of God, you want to share a lies in the form of a truth and conceal the truth, and for that you want to be protecting all these unwanted things. Kada ante okati protect chesinappudu neela vakyam lenappudu adi protect cheskunnanu ani anukuntunu nuvu. You are protecting the lies or concealing the truth, and because there is no word of God, you think you are doing something rahasyamainadi edaina bayilu parchabadakapothu. All that is hidden and in secret will be exposed. Enta sulabanga nu satyanni daachestavo anta bhayankaranga adi bayitiki teeskravadam anadi jarugutundi. So easily you want to conceal the truth, but easily it will come out on one particular point of time. Kada ikkada Nebuchadnezzar ki old nature jnapakam undi kani devuni vakyam jnapakam raledu. Nebuchadnezzar remembered his old character and sinful nature, but he was not able to connect to the word of God. Andukure dani yokka phalam 7 samvatsaralu anubhavinchadu. And that's the reason he had to face the consequences for 7 years. Gaddi tinnadu. He went about eating grass. Bhayankaramaina gaddi tinnadu, tindi lekunda, emi lekunda, shatrulu tarumukuntu, rajyam lekunda, rajyamlo unnavanni kuda nashanam ayipoyayi. Nebuchadnezzar was totally humiliated. He was eating grass, his hair grew so much, his nails became like claws. Ante, and he had very difficult situation. Mari meer em chestunnaro aalochinchukondi. What are you doing? You should know. Meer kuda nee santa aalochanatene migitha variki teerpu teerustunnara? Are you passing a judgment because of your own opinions? Inkokar meeda abhiprayam nuve marchesukuntunnava? Are you changing opinions on others? Neeku daiva gnanam lenappudu devuni meeda oka abhiprayam annadi neeku ledu ananappudu nu kaamga untam manchidi. When you don't have the word of God, when you don't have opinions about God, it is good to remain quiet. Neeku daiva vakyam kaakunda nee santa abhiprayam tho edutu vaari meeda nu aalochanani marchukuntunnavu anante devudiki nee abhiprayam nee meeda abhiprayam ledani confirm chesi. You can be sure that God doesn't have any opinion upon you because you are changing your opinions about people. Kada devudu ichu mata aashirvadamu danini batti phalam nu pondukoni neeku ochina laabham neeku digara nilustundi neeku na kshemam neeku migulutundi. Whatever God tells, there's always a blessing, and if you hold on to it, that blessings will remain in you and also helping others. Otherwise you lose. Yobuku telusu apradham chesthe em pogottukuntara ani. Job knew the consequences when a person transgresses and what he will lose. Yobuki jagratga vinu. Remember this very carefully. Yobuki telusu aparadamu chesthe emi pogottukuntama ani. Yobuki telusu moorka swabhavam unte emi pogottukuntana ani. Job clearly knew if he is having a foolish character and behavior, or if he is living in transgression, what all he is capable of losing. Bikilal anduke athu rendintalaku aashirvadinchabaddadu. But he took heed. He did not go into transgressions. పూర్వస్థితి మళ్ళా పొందుకున్నాడు. He got back his old nature. I mean old blessings two times. అలాగా నీకు తెలియాలి. You also need to know. సత్యం దాస్తే ఏం పోగొట్టుకుంటావాని. What will happen when you hide the truth? What ఒక అబద్ధం చెప్పి కవర్ చేసుకుంటే ఏం పోగొట్టుకుంటావా అన్నది కూడా నీకు తెలిసి ఉండాలి. You should also know when you are telling lies in the form of telling it the truth, what you will lose. కదా కానీ నువ్వు ఎప్పుడైతే ఈ తప్పు చేశానో అని తెలుసుకొని డానియల్ 4:27 లో ఉన్నది నువ్వు జరిగించావు అంటే నువ్వు రెండింతలుగా ఆశీర్వదించబడతావు. బట్ వెన్ యు నో ద ట్రూత్ అండ్ యు రియలైజ్ అండ్ టేక్ ద కౌన్సిల్ లైక్ వాట్ ఇస్ మెన్షన్డ్ ఇన్ డానియల్ చాప్టర్ 4:27, దెన్ వాట్ ఎవర్ యు లాస్ట్ యు విల్ గెట్ బ్యాక్, అండ్ వాట్ ఎవర్ బ్లెస్సింగ్స్ ఇట్ విల్ బి రిటర్న్. పూర్వ స్థితి మళ్ళా పొందుకుంటావు. యు విల్ గెట్ బ్యాక్ యువర్ ఓల్డ్ బ్లెస్సింగ్స్ అగైన్. నువ్వు పోగొట్టుకున్న నమ్మకం పొందుకుంటావు. యు విల్ స్టార్ట్ గెట్టింగ్ బ్యాక్ ద పీపుల్స్ ట్రస్ట్ అపాన్ యు. నువ్వు పోగొట్టుకున్న ప్రేమను పొందుకుంటావు. వాట్ ఎవర్ లవ్ యు లాస్ట్ యు విల్ గెట్ ఇట్ బ్యాక్. అంతే లేదనుకో నెబుకద్నెజర్ రాజులాగా మర్చిపోతావు.
Otherwise, you'll forget like King Nebuchadnezzar and have to face. నీ లోకమంతా సంపాదించుకోవడం. You might earn the whole world. నీకు నెలసరికి డబ్బులు ఉంటది, ఏం ప్రాబ్లం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు కానీ చేసుకోవచ్చు. Every year, every month, you'll get a good salary, you'll go about enjoying. కానీ ఈ లోకంలో బతుకుతున్నావు, కానీ ఆత్మీయంగా చచ్చిపోయేమో చూసుకో. But you're living in this world, but spiritually you're a dead person. కదా, ఈ లోకంలో ఉన్న ఆశలు, ఈ లోకంలో ఉన్న సమయము నిన్ను తొక్కేకూడదు. The world and its time and the worldly related things should not trample you. Ante endukante deeni valla nen cheyaledu dani valla nen cheyaledu ani ee lokamlo unna situation nu mundu pettukoni devudu pani vishala aatankanga unnavemo check chesko. You should not say because of the work, because of the pressure, I'm not doing work, I'm not doing God's work. When see to that, you don't say like ee lokamlo anni sampadinchukunna kanni unnai anukunna konu aatmiya jeevithanni pogottukunnavemo ok sari check chesko. You might earn the entire world and worldly related things, but see to that that you don't lose something which is spiritual and godly in nature. Kada oka lokamantayu sampadinchukoni tana pranamu pogottukunte em avutundi? What will happen if a man gains the whole world and loses his soul? Tana sampadananta waste avutundi. All his earnings and toil is waste. Danine aatmiya maranam antaru. That is exactly what is called. Ee lokamlo anni sampadinchukoni aatmiyanga nu marinistunnava? First question ni kesa. First question is, have you earned the entire thing put into the world and lost God? నేను చాలా క్వశ్చన్స్ వేసేసాను, కానీ ఇది కూడా నేను ఒకటి వన్ ఆఫ్ క్వశ్చన్ కలుపుతున్నా. This is one of the questions that has been asked to you. కదా, ఈ లోకంలో నువ్వు అన్ని సంపాదించుకుంటున్నావు. You have earned everything in this world. కానీ ఆత్మీయంగా నువ్వు పోగొట్టుకున్నావా, సంపాదించుకున్నావా అన్న ప్రశ్న నీకు ఉండాలి. But have you lost spiritually or are you gaining spiritually is what it is. Mark 8:36. Mark 8:36. మార్క్ సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. ఒకడు సర్వ లోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనం? ఏం ప్రయోజనము? నెక్స్ట్, మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలను? ఏమి ఇవ్వగలుగుతాడు? What will a man give in exchange for his soul? Verse 37. మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? ఏమి ఇవ్వగలుగుతావు? What can you give in exchange for your soul? Next. 38. వ్యభిచారమును పానము చేయు ఈ తరమ వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడివాడు ఎవడో వానిని గూర్చి మనుషు కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. అయిపోయింది, నువ్వు దేవుడు పని దగ్గరకు వచ్చేసరికి నువ్వు జస్టిఫై చేసుకుంటూ నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు ఇక్కడ అంతా వినేస్తావు, అన్ని బానే ఉంది. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, యు ఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. వెళ్ళిన తర్వాత కుక్కతో ఒక వంకర. But when you go back to the world at your house, you are the same. Malli ikkada vakyam vinestavu, then you will hear the word here. Malla intiki ellin tarvata kukkato oka vankara. Then when you go back to your house, yeda adigina daniki justify chestunte velthavu, and then you keep on justifying. Ala kaadu ilaaga, ila kaadu alaaga ani cheptavu. You keep on giving excuse. Manni pay adhikarulato cheptava alaaga. Can you tell this to your higher ups or pay adhikarulaki itvandi justify chestunte velagalugutava? Can you go on justifying? Mari ninnu bratikinchina devudiki justify enduku chestunnavu? Why are you giving justifications to God? Nuvu devudiki జస్టిఫై చేసుకుంటూ వెళ్తున్నావు అని అంటే నువ్వు అక్కడ పోగొట్టుకున్నావు, నువ్వు ఆల్రెడీ ఆత్మీయంగా నువ్వు మరణించావు అని అర్థం. If you are justifying to God about your actions, that means you are dead. అప్పుడు నువ్వు జీవించుచున్నావు అన్న మాత్రమే కానీ నువ్వు మృతుడవే అని అర్థం. You are actually a dead person though you are walking. కదా, నువ్వు లోకమంతా సంపాదించుకున్నావు. You have gained the whole world. నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటున్నావు. And then you will say there is no problem. Expect unexpected things. Expect the unexpected things coming in your way. అప్పుడు నువ్వు నీకు సహాయం చేయడానికి కూడా ఎవ్వరు రారు. Then at that point of time, అప్పుడు దేవుడు చెప్తారు, అయ్యో నాకు ఖాళీ లేదు, నేను బిజీగా ఉన్నాను, అమ్మ నేను రాలేనమ్మా అని చెప్తారు. Then God also will tell the same excuse that you would give, I am busy, ma, I am not able to come, I have caught up. దాని వాళ్ళని ఏమన్నారు, అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళతో ఏమన్నారు? What was told about these kind of వ్యభిచారము అని అంటున్నారు. It talks about adulterous. వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడు ఎవడో అంటే దానికి అర్థం సిగ్గుపడడం అంటే ఏంటి తెలుసా? These are the people who are ashamed because they are adulterous and sinful generation. And who are these people and why they are ashamed? అంటే దానికి తెలుసా? You know what is meaning of shame? ఇలా సిగ్గుపట్టం కాదు.
It's not just feeling blushing away. Ante nee ee lokamlo nee santa desires nu poorthi cheskuntu devudu pani cheyaledanne feel avutunnanu ani cheptunte veltharu. You will say, oh, I do not know, I'm not able to do God's work because I'm so caught up and I'm busy. Nu ye vidhanga pravartistunnavo vaanini gurchi manushi kumarudu tana tandri mahima galavade parishuddha dootalato vachinappudu kuda aa vidhangane siggupadutunu evaru naaku teliyadu ani antaru. And likewise, because you are not bothered, the Son of Man also will be ashamed when he comes in glory of his Father with the holy. Nu ye vidhanga justify chestavo neeku ade justification jarugutti. The kind of justifications or excuses that you give, the same will come upon you. Ante nu ee lokamanta sampadinchukoni devuni pakkana pettesavu anante daniki ardham ayipoyindi nee pani ayipoyindi inka nee chapter close. If you have gained the whole world but you have kept God aside, then your work is over. Oka 1 hour TV chustaru. You will watch TV for oka 1 hour shopping chusukuntu untaru. You will also do online shopping. Oka 1 hour jokes esukuntu mochalu pettukuntu untaru. You will crack jokes and spend time with for oka 1 hour edo okati kelugutu edo saddukuntu kurchuntaru. You will keep on doing something or other for kani devudu diggariki vacche sariki em avutundi. When it comes to God, what do you say? Justification ala kaadu ila kaadu naaku talanoppu vachindi nenu padukunnanu naaku kaali ledu. Then you will say justifications like, I got a headache, I'm busy, I'm caught up in my work, I have to go there. సేమ్ అదే చెప్తారు. దట్స్ వాట్ విల్ హ్యాపెన్. తలుపులు తెరవరు. ద డోర్స్ విల్ నాట్ బి ఓపెన్. నేను బిజీగా ఉన్నాను, తలుపు తీయండి, నేను వచ్చేస్తాను లోపలికి అని అన్నకడు అవ్వదు. ఈవెన్ ఇఫ్ దే సే ఐ వాస్ బిజీ, ఐ వాస్ కాట్ అప్. అక్రమము చేయువారులారా, అక్రమమే. నువ్వు ఇచ్చే జస్టిఫికేషన్ లో అక్రమం ఉంది. నువ్వు ఇచ్చే జస్టిఫికేషన్ లోనే నీ మీద అపరాధం ఉంది. నువ్వు ఇచ్చే జస్టిఫికేషన్ లోనే నీ మీద పాపం ఉంది. You who practice lawlessness, get away from me. This is the words of Jesus Christ. What does it mean? It means that you are the one who are always justifying. ఎవరిలో వాక్యం ఉంటుందో వారే నాకు కావాలి. Those who have the word of God abiding in them. వాక్యానికి సిలువ మీద రక్తంతోనే సంబంధం. The word has connectivity towards the blood that was. ఈ లోక సంబంధమైన రక్తంతో సంబంధం లేదు. Not according to the blood of this world. ఎక్కడ వాక్యం లేదో అక్కడ నాకు వాళ్ళతో సంబంధాలు లేవు. Those who do not have the word of God, I have got nothing to do with them. ఈ లోకంలో సంబంధాల గురించి రిలేషన్షిప్స్ మాట్లాడుకుంటారేమో. People talk about the relationships of this world. అట్లాంటివి నాకు లేవు. No, I don't have that kind. నాకు లేదు. అందుకనే దావీదు యొక్క కుమారుడు కూడా మరణించాడు. That's the reason even David's newborn child died. Ante Absalom kuda marninchadu. Even Absalom also died. Alage Samuel pillalu kuda marninchadu. Even Samuel's children died. Ante akkade enti raktam maamsaliki vilivivvale devudu vakyanike vilivicharu. They did not give importance to flesh or blood, they gave importance to God. Adi tallaina tandraina evaraina undani ante. Let it be son or father or a mother. Ee lokamlo vakyamtone sambandham untundi kaani relationship tho sambandhalu levu. It has nothing to do with relationship, but all this, the connectivity to oka tallini chusna vakyam tone chudali, oka tandrini chusna vakyam tone chudali, nee pillalni chusna vakyam tone chudali. Ala kaakunda nu rakta sambandhaluga chusavante nu evaro nenu araganu. Whether it is father, mother, children, parents, husband, wife, siblings, you have to see that person through the word of God. But if you use your logical mind understanding, that is not correct. Vakyam cheptundi kada నువ్వు చూసే దాన్ని బట్టి నువ్వు నాకు శిష్యులు అవ్వగలవా లేదా అని వాక్యం చెప్తుంది. ఎక్కడుందో ఎత్తుక్కోండి మీరు. The word of God clearly says, by the way you see, you clearly know whether you are my disciple or not. Luke 15:16-17. లూకా సువార్త 15వ అధ్యాయము 16-17 వచనములు. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిను గాని ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. అంతే నువ్వు నీ ఆశ ఒక నీ డిజైర్స్ లో పెట్టుకుని వెళ్ళిపోయాడు కదా. The prodigal son had his own desires and departed from his father. Kada vadu tandrini vadili velipoyadu. He departed from his father. Tana kavalsini teeskuni velipoyadu. And then whatever was his due. Andulo vadu baaga santosh padipoyi enjoy chesaddam anukunnadu. He was so happy that he got relief from his father. Kabatti వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకోవాలని అనుకున్నాడు. And he would gladly would have filled his stomach with the pods that the swine ate. ఒక్కరి ఆత్మీయ జీవితం నుండి వెళ్ళిపోయారంటే నీ ఆఖరికి ఈ లోకంలో నువ్వు ఏ తినాలనుకున్నా కూడా నీకు దొరకదు అది. If a person has departed from being God and spiritual things, you cannot be even eating. బాప్టిజం తీసుకుంటే దేవుడని, బైబిల్ తీసి చదివితే దేవుడని, ఇటువంటి ఆచారపరమైన దాని వలన దేవుడికి సంబంధం లేదు.
just because you have taken baptism and just because you speak in tongues, these are not spiritual related. Kada buddhi marakonda nu aacharam pattukuni buddhi marled anko nu idigo pandi pottukoda niki dorakadu. But if your mind is not changed according to Christ or the word, then you are like a swine. Pandula pottu kadupto nu ante pandi pandulu tini pottuto tana kadupu nimpukona aashapadunu gaani evadunu vaaniki emi ivvaledu. He was even glad to have the pods that the swine ate, but no one gave him anything. Ade Daniel 4:27 lo cheppinattu 17th verse undi ikkada. That is what is mentioned in Daniel chapter 4 verse 27 is mentioned in Luke chapter 15 verse 17. 16 and 17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నా తండ్రి ఇంట్లో వాక్యం ఉంది, నా తండ్రి ఇంట్లో సమాధానం ఉంది, నా తండ్రి ఇంట్లో సంతోషం ఉంది, నా తండ్రి ఇంట్లో ప్రేమ ఉంది. నిజమైన ప్రేమ దొరుకుతుంది, ఎక్కడ దొరకని ప్రేమ దొరుకుతుంది. He came to himself and then he realized, in my father's house there is joy, there is love, there is unconditional love, and there is everything abundance in my father. ఇక్కడ వాక్యం లేక చచ్చిపోతున్నాను. But I am perishing because without there's no word of God. కదా ఇప్పుడు ఈ లోకంలో సంపాదించుకున్నా ఎంతవరకు నీకు సంతోషం ఇవ్వగలదు? How much of joy can you get or happiness you get? నువ్వు కావాలంటే కొనుక్కుంటావు, తర్వాత లోపల పెడతావు, దెన్ తర్వాత ఓకే యు విల్ బై వాటెవర్ యు డిజైర్ దెన్ వాట్ నెక్స్ట్ ఎక్కడికో ప్లేస్ కి వెళ్ళాలి, వెళ్తా వస్తావు, దెన్ తర్వాత ఓకే యు గో టు అ ప్లేస్ అండ్ దెన్ కమ్ బ్యాక్ దెన్ వాట్ తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ చూసావు తర్వాత దానికి ఆన్సర్ లేదు. సీ దేర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్ ఆన్సర్ లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఆ ఆనందం తండ్రి ఇంట ఆనందం ఇక్కడ అశేషమ్మ తర్వాత ఆ ఉమ్మమ్మ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏమంటారు తెలుసా, నాకు ఎంత పెద్ద ఫ్యామిలీ ఉంది, వాళ్ళని గుర్తు తెచ్చుకుంటే నాకు సంతోషం వచ్చేస్తుంది శ్రీను అని అంటున్నారు. There is so much a big family in father's house in Bhagavadanai, and so much of joy I have right now with them. Old mandu unnaru manaki entha mandu unnaru. They were like orphans earlier, but then I would say we have a big family now. Kada yeah inkontha mandi em annarante veello kalmasham leni manushulu baita vallu kaadu annaru. But there were many others who were testifying about Baruch children, telling that these are very innocent, without any guile, there is no blemish, no spot in them, very nice people. వీళ్ళందరూ ఏంటి ఎవర్ని చూస్తే ఒకేలా కనబడుతున్నారు అని అన్నారు. Who are these people in Baruch Adonai? All are having the same mindset, all are speaking the same language. గుర్తు రావాలి అందరికి. That's how people should recognize you. అలా గుర్తు చేసుకోవాలి. They should remember you. నీకు దేవుడి వాక్యం గుర్తుంటే, దేవుడి వాక్యం నీకు గుర్తుంటే అందరూ నిన్ను ఈ విధంగానే జ్ఞాపకం చేసుకుంటారు. ఇక్కడ ఏమన్నాడు, బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రు వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను నేను. In verse 17, this person was telling me, he came to himself, he said, how many of my father's hired servants have enough bread and to spare? ఏ స్థలము నీకు ప్రెజర్ అనిపిస్తుందో, ఏ స్థలంలో నాకు టెన్షన్ అనిపిస్తుందో, ఏ స్థలంలో అక్కడికి వెళ్తే నాకు గాబరా గాబరాగా ఉంటుంది, నాకు భయం వేస్తుంది అని అనిపిస్తుందో, అక్కడే నీకు దేవుడు దొరుకుతాడు, అక్కడే సంతోషం దొరుకుతుంది, అక్కడే సమాధానం దొరుకుతుంది, ఎందుకంటే అక్కడ ట్రూత్ ఉంది కాబట్టి. Whichever place you are thinking because of the word of God is pressurizing you, you're finding it difficult, is choking you, that is the place you will get deliverance, because there is truth in that place. అక్కడ అబద్ధం లేదు, truth ఉంది. There is no truth, there is only అక్కడ concern ఉంటుంది. There's always concern about you. కాపాడుకోవాలని ఉంటుంది. There's always an intention. రక్షించుకోవాలని ఉంటుంది. Always intention. వాళ్ళు సంతోషపడతా చూసి ఆనందించాలని ఉంటుంది. There'll be so much of joy to see you successful. నేను బాగున్నాను కదా అని ఉండదు, అందరూ బాగుండేలు కదా అని అనుకుంటారు. It's not just me alone should be happy, everybody should be happy here. కదా నెక్స్ట్ వర్స్ verse 18, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. అయిపోయింది. Daniel 4:27 లో ఏది ఉందో అది అబ్బే జరిగించేశాడు ఇక్కడ. What the word is mentioned in Daniel chapter 4 verse 27, the prodigal son took it in action. కదా ఇందాక వాక్యంలో ఏంటి, నేను అవివేకైన సర్వెంట్ని
And here he said, I am an unworthy servant. Anvarti, nenu ni pani chestunnanu, nenu mi pani chestunnanu, kani nenu anvartine, mi pani chestha nenu anvartine ani cheptunnadu. Here he says, I am an unworthy person, but I have to go, I have to do this. Kada, atlaga, em anukunnadu, next verse chudandi. Verse 19. 19. Ikka meedata, ni kumarudunani, anipinchukunnataku yogyanu kaanu. Ante. He also says, I am no longer worthy to be called your son. Akkadi, atanki em gurtukochindi? What did he remember then? Tandri nundi vodile, akkada tandrinu vodilipetti velle mundu, tanaki dorke santoshame drishtipettadu, aanandameda drishtipettadu, vaadu anukunnadi jarginchalana danmeda drishtipettadu, inka yavaruki naaku em tiruguleyadana danmeda drishtipettadu, akkadi kelin tarvata mattam pogutukunnadu. When he departed from his father, he thought he can lead a luxurious life of his thought and intent, and he can fulfill all his desire. But when everything was lost, he came to his senses. Kada, okanoka samayamochindi? There'll be a time, or there was a time. Pandulupottu, pandulatine foodu kuda pettadanikuda, atanki evadan kuda ishtapadled manushulu. In verse 15, he wanted to eat even the swine's food, but no one was willing to give even that food. Appudu gurtitechukunnadu, na tandri intlo em dorukudi? Then he remembered in verse 17, how luxurious his life was when he was in his father's house. Na tandri intlo em undi? What was that in my father's house? Ela villadu akkadi? How did he go there? Aina kumarun anukuntanukunna karahata ledani fix cheskunnellu. In verse 19, he clearly mentioned that I am no longer worthy to be called your son. Chusara, varu tamafalamunu pondiyunnaru, nu paschathapamto velte, paschathapamku tagga, a falamuni, a labani, akshemani nu pondukuntu. These people receive their reward, because when you're repenting, realizing, you will definitely get your reward. Matthew 13, verse 12. Matthi swarta padmuravadyaymu, pannindavachinam, verse 12. Kaliginu vaadike yebadunu, vaadike samruddiga kalugunu. Avunu. Leeni vaadike kaligiladuyu, vaani yodhunundi tiisivayyabadunu. Adhe labamundadu. Mariyu, varu chuchichundiyu chudaru, vinichundiyu vinakayu grahimpakayu unnaru. Ante, vaakhim intaru, paitkeli vinanattuntaru. They will hear the word, but when they go, they forget as if they're not heard. Kada, ikkada chala karyal, kantitone chostaru. They will see a lot of miracles. Baitkeli emo naakteliidu anantaru. And when they go, they say, oh, I don't know. Kada, hrudiyamto kuda ee vidanga nen pravartistunnanu ani hrudiyamlo kuda grahinchiravadu. They don't even understand and relate that their behavior has been so absurd. Endukani? Why? Valu nijanga chusedi, chudaledu ani valu, vala shariramto convinced aipoyar. Because they have convinced in their heart that though they can see, they cannot see, they are blind. Devudu chesna goppakaryal valu chusi, valu, nenu chudaledu ani valu, vala shariramto convinced aipodum valane, chusi kuda chodanattu, vini kuda vinanattu, hrudiyamto kuda grahinchar. Though they have seen, though they have heard, though they have tasted, they know, but they have acknowledged as if they have not seen or heard, that's the reason they cannot see properly. Kabati nuvu vine vaakhimlone, nuvu, nee jeevitam aadharpaduntundi, nuvu pondukovala, pogutukovala. It all depends on how you're listening to the sermon, whether you want to receive the blessing or lose it. Pondukovali anukunnavadu, satyamu vinadam, rendu kaliguntadu. But the person who wants to receive or attain will always give importance to listening and adapting to truth. Question, satyamu, satyamu ana falamu pondukovali, na labamu nenu nilupukovali, na kshemamu naaku undali, satyamu nenu nilupukovali, na labamu nenu nilupukovali, na kshemamu naaku undali, ana anukunnavadu, tappakunda falamu pondukuntadu. The person who says, I have to establish myself in the truth, I have to retain the blessing, and I have to abide in it, will definitely get the blessings. Rendu first ochi satyamu, nuvu vine vaakhim. First is the truth, and that's the word that you're hearing. A vaakhimu anadi okka addamu, a addamlo ipunu nenu chuskuntunnu. And the word is like a mirror, and you're looking at the mirror. Adi chuskuntunnapure, nuvu, nenu ikkada emem cheptunnanu, nuvu addamlo chuskuntunnapuru, nuvu parikshistunnu, ante nuvu ventene parikshinsakalugutu. You can only examine, you can examine yourself only when you start listening to the sermon and start checking yourself in the mirror.
నువ్వు వాక్యము ఇక్కడ సత్యము చూస్తూ నువ్వు వింటున్నావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది నీతో పాటు ఉంటది. అండ్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద ట్రూత్ అండ్ యు ఆర్ లుకింగ్ యువర్ సెల్ఫ్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు ద ట్రూత్ వేర్ ఎవర్ యు గో ద ట్రూత్ విల్ టాక్ టు యు. ఇవి రెండు ఉన్న వారికి ఇవ్వబడుతుంది. అండ్ టు ద పర్సన్ హూ ఇస్ హావింగ్ దీస్ టూ ఇట్ విల్ బి గివెన్. వారికి అభివృద్ధి ఉంటుంది. ఓన్లీ దీస్ పీపుల్ విల్ హావ్ అబండెన్స్. ఇటువంటి వారు ఎలా ఉంటారు? How will these kind of people be? శోధనను జయించగలుగుతారు. These are the called as the overcomers of tribulation. రెండు, శోధన రాకుండా జాగృత పడగలుగుతారు. They also they will take heed that the tribulations will not come in their life. ఎందుకంటే ఈ లోకంలో శ్రమం ఉంది కానీ నేను దాన్ని జయించేశాను. Because the Lord said in John 16:33 I have overcome the world. మీ హృదయంలో కలవరపడనియొద్దు. Let not your heart be troubled. కదా సిమోను సిమోను సాతాను నిన్ను గోదుమల వల్ల జల్లించాలని కోరుకొనెను కానీ నేను నీ కొరకు వేడుకున్నాను. సైమన్ సైమన్ సాతాన్ హస్ డిజైర్డ్ ఫర్ యు టు సిఫ్ట్ యు యాస్ వీట్ బట్ ఐ హావ్ ప్రేడ్ దట్ యువర్ ఫెయిత్ విల్ నాట్ స్టంబుల్. నంబర్ 1 శోధనను జయించగలుగుతారు, శోధన రాకుండా జాగృతపడగలుగుతారు. వన్ దే విల్ బి ఓవర్కమింగ్ ఎవరీ ట్రిబులేషన్స్ ఆర్ దే విల్ ఎన్ష్యూర్ దట్ ది ట్రిబులేషన్. ఎందుకంటే వారిలో సత్యం ఉంది, వినడం ఉంది. బికాజ్ దే హావ్ ద లిజనింగ్ అటిట్యూడ్ అండ్ ట్రూత్ ఇస్ అబైడింగ్ ఇన్ దెం. బయటికి వెళ్ళినప్పుడు కూడా సత్యంతోనే ఉంటారు, విన్న దాన్ని బట్టే జీవిస్తారు. ఈవెన్ వాట్ ఎవర్ దే హర్డ్ అండ్ లిజన్ దే విల్ లీడ్ దేర్ లైఫ్ అకార్డింగ్ టు వాట్ ఎవర్ దే లిజన్. చూడండి ప్రొవర్బ్స్ 1 వర్స్ 5. Proverbs chapter 1 verse 5. సామెతలు మొదటి అధ్యాయము 5వ వచనం. జ్ఞానము కలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. అంతే, ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు ప్రతి సాటర్డే సండే విన్నది నువ్వు పొందుకుని వెళ్తున్నావా లేదా? క్వశ్చన్. Now the question is, whatever you're hearing on Saturday and Sunday, are you receiving it and then adapting it to it or not? సాటర్డే అయింది, సండే వస్తున్నారు. సండే ఇస్ ఓవర్, సండే ఇస్ ఓవర్, యూ ఆర్ కమింగ్ అండ్ హియరింగ్. జ్ఞానము కలవాడు దానిని విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, అందుకనే వాడు లాభాన్ని పొందుకుంటాడు, క్షేమాన్ని ఉంచుకుంటాడు. A wise man will not only hear but also increase his learning. వివేకము కలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుంటాడు. And the man of understanding will attain wise counsel. Ledan konu em sampadinchukuntav? Otherwise what will be your earnings? Em sampadinchukuntav? What will you earn? Vachindi pogottukuntav. Whatever is that you will lose. Nu sampadinchede pogottukodaniki. Your earnings itself to lose. Nu sampadinchede adi nee digara nelavakonda velipovadaniki. Your earnings itself will fly away like. Na janulu rendu neramlu chestunnaru. My children are committing two crimes. Vakyamu ikkada cheptunnappudu adi vakyamu chustunnaru ante. And when you're just seeing the word of God. Nu satyam ikkada vintu chustunnappudu nu vakyam chustunnavu ikkada vinatla. You are just seeing the word but you're not listening to it. Baitikalaku marchipothu. Because when you go out you are forgetting. Ippudu rendodi vinadam nu vakyam vintunnav anatla nu vakyam chustunnam ippudu. You're not listening with intent to the sermon but you're only looking at the words. Vakyam nu chustunnav kabatti nu baitikalaku marchipothu. Because you're looking at the word you're forgetting because you do not pay attention to it. Adhe nu chustu vintunnav anko. But while you're seeing and listening simultaneously. Tappaga dani prakaram jeevistavu. For sure you would lead your life according to whatever you heard. Adi rendu ledu anante daniki artham enante nu chustunna chodanattu vintunna vinanattu unnavu anartham. If you are not seeing and listening that means though you are seeing you cannot see, though you can hear you cannot hear. Chudandi Proverbs 12:1-5, 1-4. సామెతలు 12వ అధ్యాయము మొదటి 4 వచనములు. Proverbs 12:1-4. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకుని వాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు. అంతే, భక్తిహీనత చెప్పేశాను కదా ఇందాక. మీరు ఇక్కడ వాక్యము విని దాని ప్రకారము జీవిస్తున్నారంటే నేను దేవుడు పని చేస్తున్నాను అని ఆ పని దేవుడు పని చేస్తున్నావు కానీ నీ అండర్స్టాండింగ్ లో చేస్తున్నావా, దేవుడు చెప్పిన విధంగా చేస్తున్నావా కూడా నువ్వు ఆలోచించుకోవాలి. యు ఆర్ సేయింగ్ యు ఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్ బట్ ఆర్ యు డూయింగ్ గాడ్స్ వర్క్ విత్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ ఆర్ ద వే గాడ్ వాంటెడ్ యు టు డు. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు. Nobody can be established because of the wickedness. కానీ నీతిమంతుల వేరు కదలదు. But the root of the righteousness cannot be moved. Next verse. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము,
సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. అంతే, అది నీ ఇంట్లో అయినా సరే, నీ ఆత్మీయ జీవితంలో అయినా సరే. Whether it is your house or your spiritual life, both are same. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటంగా ఉంటుంది. An excellent wife is a crown of her husband. సిగ్గు తెచ్చినది దాని ఎముకలకు వాని ఎముకలకు కుళ్ళు. But she who causes shame is like rottenness in his bones. నీ ఆత్మీయ జీవితం బట్టే నీ ఇంటి స్థాయి స్థితి తెలుస్తుంది. It all depends upon your spiritual status. It shows in your family. కదా ఫస్ట్ వర్స్ లో ఏముంది? What is then verse 1? శిక్షణ ప్రేమించువాడు జ్ఞానాన్ని ప్రేమించును అనుంది. Who loves instruction loves knowledge. గద్దింపుని అసహించుకునేవాడు పశుప్రాయుడు, అంటే మనుషులతో పోల్చట్లే పశువుతో పోలుస్తున్నాడు. But he who hates correction is stupid, is like an animal, is like a beast. అంటే శిక్ష ఇష్టం లేదు, ఒక తప్పు నువ్వు ఈ తప్పు చేసావు అనేది ఇష్టం లేదు అని అంటే వాళ్ళకి ఏంటంటే దేవుడితో సంబంధం లేదు, నా వాళ్ళతోనే వాళ్ళకి సంబంధం, నన్ను ఎవ్వరు ఏమనొద్దు, ఒకవేళ నేను తప్పు చేసినా కూడా నేను తప్పు చేస్తాను ఒప్పుకున్నా నన్ను వదిలేయాలి, మళ్ళీ నన్ను ఎవరు ఏమడుకో. These people don't like to be corrected. They will say I am doing good, and even if you say okay you don't have to correct me because they think that they are always right. ఈ విధంగా ఆలోచించే మనుషుల్లో జీవితాంతము తప్పులు చేసే గుణమే వాళ్ళకు ఉంటది. These kind of people will always have they are like habitual offenders. Proverbs 9:8 and 9. సామెతలు 9:8-9 వచనములు. Proverbs chapter 9 verses 8 and 9. అపహాసుకుని గద్దించుకుము, గద్దించిన యెడల వాడు నిన్ను ద్వేషించును. అదే సర్కాస్టిక్ గా ఉండేవాళ్ళు, ఎగతాళి చేస్తూ మాట్లాడే వాళ్ళు, ఎగతాళి కలిగిన బాడీ లాంగ్వేజ్, ఎగతాళిగా చూసే చూపులు, ఎగతాళిగా చూసే నవ్వులు, ఈ సర్కాస్టిక్ గా ఉంటారు చూసారా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. I'm talking about those people who are scoffers, mockers, who are sarcastic. అటువంటి వాడిని రిబ్యూక్ చేస్తున్నా వారు ద్వేషిస్తారంట, వాళ్ళకి బుద్ధి రాదు. And you don't have to correct them because they will laugh at you. They will not come to their senses. కాని జ్ఞానం కల వారిని గద్దిస్తే వాడు నిన్ను ప్రేమించును. అంటే దేవుడు గద్దించినప్పుడు ఒకరు ప్రేమించగలుగుతున్నారు అని అంటే వాళ్ళు తప్పక ర్యాప్చర్ లో ఉంటారు. The person who is able to accept a rebuke and correction will surely be there in rapture. Next verse. Verse 9. జ్ఞానము గలవానికి ఉపదేశము చెయ్యగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవానికి బోధ చెయ్యగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. ఇది బరుక్ అడోనాయ్. అంటే దిస్ ఇస్ బరుక్ అడోనాయ్. వీరు ఏంటంటే జ్ఞానము గలవానికి ఉపదేశం చేస్తే వాడు ఎక్కువ జ్ఞానం పొందుకుంటాడంట. A wise person, if you teach him, he will become more wiser. నీతి గలవానికి బోధన చేస్తే వాడు ఎక్కువ జ్ఞానాభివృద్ధి పొందుకుంటారంట. When you teach a just man, he will keep on increasing in his learning. అదే అపహాసకుని సర్కాస్టిక్ గా ఉన్నవాడిని రిబ్యూక్ చేస్తే వాడు నిన్ను ద్వేషిస్తారంట. On the other hand, when you correct a scoffer, he will hate you. కదా 7th verse చూడండి. 7వ వచనం. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను. నిజమే ఇది. మనం ఎంత మందికి బుద్ధి చెప్పినా మన మీదకే నింద వస్తది. He who corrects a scoffer gets shame for himself. అలాగే భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. ఇది నిజమే. And he who rebukes a wicked man only harms himself. నిజమే. ఎందుకంటే వాళ్ళే వాళ్ళే నిందలు తీసుకొస్తారు, వాళ్ళే వారికి ఉన్న పరువు తీసేస్తూ ఉంటారు. These are the ones who will lose their self-respect and also get shamed. కదా చూడండి ఒకసారి ఫస్ట్ కొరింథియన్స్ 10:15 కి వెళ్ళండి. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 10 వర్స్ 15. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:15. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతి మీరే ఆలోచించుడి. అంతే, ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్స్ లో మీరు బుద్ధిమంతులు, మీరు గ్రహించగలుగుతారు అనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నా. ఇక్కడ సర్కాస్టిక్ గా ఉన్నవారు ద్వేషించు వారు లేరనే నమ్ముతున్నా. I am believing that you are all wise people and that's the reason I'm telling you there are no sarcastic people over here, so you will learn quickly. ఇప్పుడు జోబ్ 34 చూడండి. జోబ్ చాప్టర్ 34 వర్స్ 4. యోబు 34:4. న్యాయమైనది ఏదో విచారించి చూతుము రండి, రండి మేలైనది ఏదో మనంతట మనము విచారించి తెలుసుకుందుము రండి. వీళ్ళెవరు తెలుసా? నాకు వాక్యం తెలుసు, నాకు ఎవరు ఎలాంటోలో బాగా తెలుసు అనే మనస్తత్వం కలిగిన మనుషులు వీళ్ళు. These are the people who have an attitude, I know the word of God much better, I am senior, I know much better. ఇక్కడ
యోబుకు ఉపదేశం చేస్తున్నాడు ఇతను. హియర్ హి ఇస్ యాక్చువల్లీ కౌన్సిలింగ్ జోబ్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్ కదా. ఏమని నిగృచ్చువోతో, న్యాయమైనది ఏదో విచారించి చూతుము రండి, మేలైనది ఏదో మనంతట మనము విచారించి తెలుసుకుందుము రండి. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయం తప్పెను. న్యాయవంతుడునై ఉండి నేను అబద్ధకునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు. అది యోబు అనుకుంటున్నాడని ఇతను చెప్తున్నాడు. యోబు వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కూడా యోబు ఎప్పుడు కూడా జోబ్ 31 చాప్టర్, జోబ్ 29 చాప్టర్ ఎప్పుడు చూసుకుంటూ ఉంటాడు. Job always connects himself to Job chapter 29, 31 and introspects his life. ఎందుకంటె అతని నిబంధనని, వాళ్ళ అన్న మాటలకి నిబంధనని జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఎక్కడైనా తప్పులు చేశానా అని ఆ నిబంధనని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. Job 31, he remembers the covenant that he made with God and whatever accusations his friends were putting upon him, he used to check, did I do any mistake, did I transgress? వాళ్ళ అన్న ప్రతి దానికి యోబు వాక్యం ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. And Job was always giving them the references and the word for what దానికి ఇతను ఎలా తీసుకున్నాడు. బట్ హౌ డిడ్ ఎలీహు టేక్ ఇట్ ఆన్ ది అదర్ హ్యాండ్. ఎలీహు సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నాడు. ఎలీహు వాస్ వెరీ సర్కాస్టిక్ అండ్ వాస్ వెరీ, నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయం తప్పెను, నేను న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధకునుగా ఎంచబడుచున్నాను, నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయములు కలిగినని యోబు మాట్లాడుతున్నాడు. And Elihu is telling, look at the way Job is claiming that he is righteous, that God has taken away the justice. Huh? That's how he was speaking. ఏమన్నారు తర్వాత, యోబు వంటి మానవుడు ఎవడు? Who is a man like Job? What man is like Job? నేను ఇంత వాక్యం చెప్పినా కూడా వినట్లేదు. No matter how much word I'm telling, this man is not listening. అతడు మంచి నీళ్ళ వలె తిరస్కారమును పానీయం అంటే నేను చెప్పిన మాట వినట్లేదు. Elihu is telling, look, Job is not listening to all my counsel, he is scorning. అని 8th verse చదవండి ఇప్పుడు. Now read verse 8. అతడు చెడుతనం చేయు వారికి చెలికాడాయెను, భక్తిహీనులకు సహవాసియాయెను అని మాట్లాడాడు. యోబు మీద తీర్పులే తీర్చేశారు. Now they were passing a false judgment against Job. కదా ఇక్కడ ఫస్ట్ ఇతను 4వ వచనంలో ఏమన్నాడు, న్యాయమైనది ఏదో విచారించు చూద్దాము అని అన్నాడు. In verse 4, Elihu said, let us choose justice for ourselves. మేలైనది ఏదో మనంతట మనము విచారించి తెలుసుకుందాము అన్నాడు. Let us know among ourselves what is good. బాగుంది, అప్పటి వరకు బాగుంది. Yes, it's good till verse 4. కనుక్కుందాం, మంచి చెడు తెలుసుకుందాం అన్నాడు. అక్కడ దాకా బానే ఉంది. So let's know the difference between good and evil. కానీ ఎక్కడ తెలుసుకున్నావు నువ్వు? But where did he really do? ఎక్కడ తెలుసుకున్నావు? Where did he know? నీ అభిప్రాయాన్ని ముందు పెట్టావు అక్కడ. You kept your opinions before. యోబు విషయంలో నీ అభిప్రాయాన్ని ముందు పెట్టావు అక్కడ. You kept your opinions before Job. చూడండి Job 42:7 చూడండి. Job chapter 42 verse 7, యోబు 42వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలిఫాజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు, కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. ఎందుకన్నారు మరి? Why was God upset with Eliphaz? ఆలోచించండి మీరే. ఎలీహు వచ్చాడు, న్యాయమైనది ఏదో చూద్దాము, మంచి ఏదో తెలుసుకుందాము అన్నాడు. అక్కడ వరకు బాగుంది. Elihu wanted to come and check what is good and what was evil. తెలుసుకున్నాడా? But did he really take a look? తెలుసుకున్నాడా? Did he really consider? తెలుసుకోలా? No, he did not. యోబు మీద నిందలు వేస్తున్నాడు. Instead he started blaming and accusing Job. ఇతడేదో దేవుడి మీద జ్ఞానవంతుడు లాగా మంచి చూద్దాము, మంచి తెలుసుకుందాము అని అనుకుంటూ యోబు మీద నిందలు వేస్తున్నాడు. He felt as if he was a righteous person, but at the same time he was accusing Job of it. వాలేజ నిందలు మీకు తెలుసా? Do you know the blame that came upon? అతడు అనారోగ్యంతో ఉంటూ మొత్తం అన్ని పోగొట్టుకొని గడ్డలు వచ్చేసి మొత్తము కురుపులతో అతను అపస్ఫామ్ అయిపోయి గోక్కుంటూ కూర్చున్నాడు. Job was in a very detestable state because he lost all his property, his children, he fell sick, all boils came over him and he was scraping the wounds or the boils. అన్ని పోగొట్టుకున్నాడు. He literally lost everything. మీకు అదే తెలుసు కదా? You know that, you know this, isn't it? Kani meek inkem telusu. What else do you know about this incident? Satan ochadani permission teeskunadani meek telusu. You also know that Satan gave, okay, and then took permission from God. Telusu telusukona tarvatane Yobu paristhiti emainda annadi meek telusu. You also know what all the things that took place for Job. Mari balaki Yobu snehitulki meek enta varaku telusu ante telusu.
Like how much you knew, so did the friends of Job also knew about him. మరి సాతాను నా దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకున్నాడని వాళ్ళకి తెలియలేదే. But Job's friends did not know or realize that it was Satan who went and took permission from God. మీకు తెలిసిందే. You knew it, isn't it? వాళ్ళకి తెలియలేదు, నీకు తెలిసింది. ఓకే, you knew it but they did not know that. ఓకే, వాళ్ళకి తెలియలేదు, మీకు తెలిసింది. ఓకే, they did not know but you did know. ఓకే, ఆ పాయింట్ పక్కన పెడదాం. Let's take this point and రెండో పాయింట్ తీసుకుందాం. Let's take another second. మీకు కూడా తెలుసు యోబుకి రోగం వచ్చిందని, అన్ని పోగొట్టుకున్నాడని మీకు తెలుసు. You also know Job was afflicted, he lost everything. వాళ్ళకి అదే తెలుసు. Even the friends of Job knew this. మరి ఎలాగ నిందలేస్తున్నారు వాళ్ళు? But how are they blaming Job? చూసారా వాళ్ళు? Did they see what took place? అపరాధం చేశాడా? Did Job commit any transgression? Did he tell lies? Did they see? How can they say? వ్యభిచారం చేశాడా? Did he commit any adultery? పరలసొమ్ము తీసుకున్నాడా? Or did he be covet? అవన్నీ వాళ్ళు చూసారా? Did they see any mistakes of Job? They didn't know anything. They only thought. కాని అన్ని పొందుకున్నప్పుడు మాత్రం యోబు నడుచుకుంటూ వస్తుంటేనే భయపడేవారు. When Job used to walk, the elders used to stand, the youth used to tremble. భయపడేవారు. They were scared at Job's presence. ఒక్కసారిగా అన్నిగి పోయేసరికి నువ్వేం పాపం చేశావో, నీ వాళ్ళు ఏం పాపం చేశారో, నీ పిల్లలు ఏం పాపం చేశారో, ఇతను ఎందుకు వాక్యం చెప్పినా వినట్లేదు, ఎంత చెప్పినా రిసీవ్ చేసుకోవట్లేదు, మనం మంచి తెలుసుకుందాము. చూసారా డైలాగ్స్? The moment Job's situation was not favorable, immediately they started blaming. You would have done some sins, Job, or your children would have done some job. See, even when we're telling you the word of God, you're not mocking us. Tiraskaram chestunnadu. And here Job was contending his case. వినట్లేదు, నీతిమంతుడు అనుకుంటున్నాడు. And the friends of Job were telling, Job is thinking he's righteous, Job is a great person, he's thinking like that. ఆలోచించండి, లాస్ట్ వాళ్ళు ఇంత వాక్యాలు పెట్టి ముందు పెట్టినా వాళ్ళు పొందుకున్న ఫలం ఏంటి? They placed so many scriptural references to Job, but finally what did వారు తమ ఫలమును పొంది ఉన్నారు. They received their due reward. ఎలాగ పొందారు? How did they receive? 42:7 చదవండి. Read Job 42 verse. వాళ్ళందరి మీద నా కోపం రగులుకుంది, యోబులాగా నీలాగా యుక్తంగా వారు మాట్లాడలేదు సుమి అని అంటున్నారు. The Lord said to Eliphaz, my wrath is aroused against you and your two friends, for you have not spoken of me what is right as my servant Job has. అంటే దానికి అర్థం ఏంటి? What does it mean? ఇతను ఏమన్నాడు? What did యోబు నీతిమంతులుగా మాట్లాడుతున్నాడు. Eliphaz saying Job is talking as if he's a righteous person. తిరస్కారాన్ని పానీయం చేస్తున్నాడు. What man is like Job who drinks? అతను నీతిమంతుడు అనుకుంటున్నాడు. He thinks he's a very righteous person. అన్ను అన్నావు. You said that. కానీ యోబు పలికిందంతా కూడా నాకు యుక్తంగా కనిపించింది, నీ మీద కోపం రగులుకుంది. But what Job had spoken was right, but what you spoke was really rousing a wrath. ఇప్పుడు మీకు అర్థమైందా? Now do you మనం త్వరపడి సర్కాస్టిక్ గా మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడడం, వాళ్ళు అలా చేశారండి, మనల్ని అంటారేంటి, వాళ్ళు అలా చేశారండి. Let us not even immediately jump into conclusion, say why they are doing like that, why are they doing like that. No, don't go into that angle. Kada alochinchandi, aparadhakuni aparadhakulu devudu vakyam notlo nunchi teeskunna kuda vallu murkude. Nu devudu vakyam entha cheppina murkudu murkude, apavade apavade, aparade aparade. Though you quote the scriptures and the word of God, you're still a transgressor and still a foolish person. Ante, if you are not mended your ways, nu aparadhamlo undi vakyam cheppina vakyam ante, though you living in transgression and then daniki life ivvadu, you are still a transgressor, there is no life in you. Endukante neelo aparadhamudu nu ela vakyam cheppagalugutao? While you are living in transgression, how can you quote the scriptures? Ela cheppagalugutao? Idi matram ee triangle marchipokandi. Never forget this triangle. God, Job friends. Never forget God on head, Job and Job's friends on either sides. Evaru ఎవరు ఎక్కువగా దేవుడికి కనెక్ట్ అయ్యారు? హూ గాట్ కనెక్టెడ్ టు గాడ్? వీళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు, యోబు దేవుణ్ణి నమ్ముతున్నారు. జోబ్స్ ఫ్రెండ్స్ అండ్ జోబ్ బోత్ బిలీవ్డ్ అండ్ ట్రస్టెడ్ ఇన్ యోబు. పరిస్థితులు మారిపోయాయి. బట్ జోబ్ సిట్యుయేషన్స్ వాస్ నాట్ ఫేవరబుల్ కదా? యోబు పరిస్థితులు మారిపోయాయి. జోబ్ సిట్యుయేషన్స్ వాస్ నాట్ పరిస్థితులు మారిన దాన్ని బట్టి నువ్వు తీర్పు తీరుస్తున్నావు, అది నిజమా అబద్ధమా అన్నది కూడా నీకు తెలియదు. యు ఆర్ జస్ట్ క్విక్ ఇన్ పాసింగ్ ఎ జడ్జ్‌మెంట్ అండ్ యు డు నాట్ నో వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. మరలా ఏమని చెప్తున్నావు? అండ్ దెన్ వాట్ యు ఫ్రెండ్, మనందరం కూర్చుని ఏది మంచో ఏది చెడో
వివరించి చూసుకుందాం, వివరించి మాట్లాడదాం అని చెప్పి నిందలు వస్తున్నావు నువ్వు. In verse 4 you said let us sit and reason out what is good and what is not, but at the same time immediately you are passing a judgment. కానీ దేవుడు వాక్యం అంటారు. But you say God and God's word. మరి వాళ్ళు కూడా యోబు స్నేహితులు కూడా దేవుడు వాక్యమే అన్నారు. Even Job's friends were only saying we are speaking God's word only. చూడండి 2 Chronicles 25 verse 16. 2 Chronicles 25:16. రెండో దిన వృత్తాంతములు 25వ అధ్యాయము 16వ వచనం. అతడు అమాజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతనిని చూచి, నీవు రాజు యొక్క ఆలోచన కత్తులలో ఒకడు వైతివా, ఊరుకొనము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా ఆ ప్రవక్త, నీవు ఈలాగున చేసి నా ఆలోచనను అంగీకరించిపోవుట చూచి దేవుడు నిన్ను నశింపజేయు ఉద్దేశించియున్నాడని నాకు తెలియనని చెప్పి ఊరుకొనెను. అప్పుడు అంటే ఈ 16వ వచనంలో ఆ ప్రవక్త అమజ్యాతో మాట్లాడుచుండక రాజు అతన్ని చూచి, నువ్వు రాజు యొక్క ఆలోచన కర్తల్లో ఒకడవైతివా, ఊరుకొనము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా ఆ ప్రవక్త, నీవు ఈలాగున చేసి నా ఆలోచనను అంగీకరించకపోవటం వలన చూచి దేవుడు నిన్ను నశింపచేయని ఉద్దేశించి ఉన్నారని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అంటే దేవుడు నీకు ఒక మాట చెప్తారు. ఫస్ట్ దేవుడు నీకు ఒక మాట చెప్తారు. God will give you an instruction or he will tell you something. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. I will make this point even more easier. ఇక్కడ దావీదు దగ్గరికి కూడా ప్రవక్తని పంపించినారు. God sent prophet to David when he had sinned. కదా, దావీదు దగ్గరికి కూడా ప్రవక్తని పంపించారు. God sent a prophet to David when he sinned. అలాగే అహాబు దగ్గరికి కూడా ప్రవక్తని పంపించారు. Likewise God sent a prophet to Ahab also. కానీ దావీదు దగ్గరికి పంపించిన వెంటనే అక్కడ ఆ ప్రవక్త దావీదు ఆ ప్రవక్తని రిసీవ్ చేసుకున్నాడు. But David received the prophet and his correction and he humbled himself. ఏలీ పిల్లల గురించి కూడా మాట్లాడారు. And was spoken about Eli's children. మరి వాళ్ళెవరు ఎందుకు వినలేదు? Why is it those people did not heed? వాళ్ళు ఎందుకు వినలేదు? Why did they not oblige? ఏలీ పిల్లలు ఎందుకు వినలేదు? Why did Eli's children give? యెహోవా వారిని చంపను ఉద్దేశించును కాబట్టి వారు వినలేదు. The prophet went and told that Eli's children will be killed. కదా, God determined to kill Eli's children. అదే ఎలైజా అహాబుకి సహాయం చేయడానికి ఎంతో చూసాడు. And the same things, there's so much help wanted to come from Elijah. కదా, అదే సహాయం చేయాలని చూసాడు. The same help wanted to come to him. కానీ ఆ ప్రవక్తను చూసి అహాబ్ ఏమన్నాడు? But what did Ahab say on నా పగవాడా, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుకున్నానా అని అన్నాడు. And then Ahab was telling to Elijah, oh my enemy, have you found me? ఆ ప్రవక్త ఏమన్నాడు అప్పుడు? What was reply? అవును, నిన్ను నువ్వు దేవుడికి విరోధంగా అమ్ముకున్నావు కాబట్టి నువ్వు నాకు దొరికావు అని అన్నాడు. Immediately Elijah says, you are sins have brought yourself to this state and you have sold yourself to your sinful nature. ఇక్కడ ప్రవక్త విషయంలో ఏమన్నాడు? What was spoken to the prophet? ఆ ప్రవక్తను చూసి ఏమన్నాడు? What was spoken about the prophet? ఆ రాజు యొక్క ఆలోచనకర్తల్లో నువ్వు ఒకడవా అని ప్రవక్తతో అంటాడు. But the king interrupted and said, since when have I made you the king's counselor? ఊరుకొనము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా ఆ ప్రవక్త ఏమంటాడు? Be quiet now before I have killed you, says the king. So what was the prophet's reply? Oho, ippudu naaku ardhamayindi. The prophet will say, oh Amaziah, now I understand. Naa aalochananu nu vinatla. You are refusing to accept my counsel. Idi nu vinatledani devudiki munde telisipoyindi. God beforehand knows that you are going to refuse. Devudu ninnu nashimpa cheyana uddeshinchunnadani ippudu nenu erigi unnanu. Now I know that God has determined to destroy you because you have done this and have refused to accept. నీకు ఒక వాక్యము గాని ఒక ప్రవక్త ద్వారా అయినా ఒక యాజకుడి ద్వారా అయినా ఏదైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు అది నువ్వు వింటున్నావు అని అంటే నువ్వు దేవుడి మాట వింటున్నట్టు సమానమే గాని ఒక ప్రవక్త మాట వింటున్నావు అన్నట్టు సమానం కాదు. When a word of God is coming from a prophet or a man of God, it's not the word of God that's come from the prophet, it's come from God himself. అంతే, నువ్వు ప్రవక్త మాట విన్నావు అంటే నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాటను విన్నావు కాబట్టి నువ్వు రాబోయే ప్రమాదాన్ని నువ్వు ఆపుకోగలవు. When you are obeying to the words of the prophet, you are stopping the instruction that's going to come upon you. కొంతమందికి ఏమైనా చెప్పాం అనుకోండి, if you go and tell certain people,
They will only smile, they will blush. They will not give any answer, they will not reply. నవ్వుతారు, ఆన్సర్ ఇవ్వరు. ఎందుకు నవ్వుతారు నాకు అర్థం కాదు. They only blush, they smile, they don't give an answer, they don't acknowledge. ఇప్పుడు అడిగిన దానికి నువ్వు ఆన్సర్ ఇవ్వి. అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వడము ఎంత పద్ధతి. How good it is when you give a reply, an apt reply, an answer. Not just blush, what does it mean? ఏంటి ఉపయోగం దాని వలన? What's the use of you just showing your teeth? నీ గటాన్ని నువ్వు పాడు చేసుకునే గటము అంటే శరీరము అని అర్థం. You're spoiling your own vessel, which is your own body. ఇక్కడ ప్రవక్త చెప్పేశాడు. The prophet said very clearly. ఓహో, దేవుడు నిన్ను నశింపచేయను ఉద్దేశించి ఉన్నాడని నాకు ఇప్పుడు తెలిసింది. I know that God has determined to destroy you. 15వ వచనం చదవండి ఇప్పుడు. Verse 15. అందుకొరకు యెహోవా కోపము అమాజ్యం మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపగా, అంతే నీ దగ్గరికి ఒక ప్రవక్త వచ్చాడు అని అంటే బరుకులను ఫిక్స్ అయిపో. When a prophet is coming and approaching you, fix yourself. అంతే బరుకులో ప్రవక్త చెప్పిన మాట వింటారు. అంత నమ్మకం ఉన్నప్పుడు ఇక్కడ ఏముంది? 15th వర్స్ మరలా చదవండి. రీడ్ వర్స్ 15 వన్స్ అగైన్. అందుకొరకు యెహోవా కోపము అమాజ్యం మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపగా. ఎందుకు పంపించారు చూడండి. Why did the Lord send the prophet to Amaziah? ఎందుకు పంపారు తెలియాలి కదా. ఒక ప్రవక్త నీ దగ్గరికి వచ్చారంటే ఎందుకు వచ్చాడు అన్నది నీకు తెలియాలి. You should know what is the reason of the prophet's visit to your place. చూడండి, అతడు నీ చేతుల నుండి తన జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవు ఎందుకు విచారణ చేయదు అని అమాజ్యతో అన్నాడు. నువ్వు ఎందుకు అమాజ్యతో, ఎందుకు నీ సొంత ఆలోచనతో వాళ్ళ మీద వీళ్ళ మీద మనుషుల మీద ఆధారపడుతున్నావు, దేవుడి మీద ఆధారపడొద్దా అని అడగడం అని కన్ఫర్మ్ చేయడానికి నీ దగ్గరకు ఒక ప్రవక్త వచ్చి వద్దు, నువ్వు అవి చెయ్యకు, ఇది చెయ్యి, ఇలా వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళని నీ దగ్గరకు చెప్తున్నారంటే నీకు మంచి చేయడానికే చెప్తున్నారు. If a prophet is coming and giving you certain instructions, it is only going to be good for you. ప్రవక్త ఏదైనా ఒక మాట నీకు వచ్చి చెప్పారంటే జరగబోయే విషయం ఏదో ఒక ప్రమాదాన్ని ఆపుకుని నువ్వు మంచి పొజిషన్ లో ఉండటానికి దానికి అర్థము. నీ సొంత ఆలోచన, నీ సొంత అండర్స్టాండింగ్ తో నువ్వు వెళ్తున్నావంటే ఆ ప్రమాదం వచ్చినప్పుడు ఎవ్వరు నీకు సహాయం చేయరు. The prophet will come to your life to tell you, to stop you from a calamity ahead of you, though you may not see it. He doesn't have any favoritism. It's only to stop you and to save you. కదా ఆ ప్రవక్త వచ్చి చెప్పాడు, వినలేదుగా. But Amaziah did not give in he the instructions of the prophet. వినలేదు. He did not. అప్పుడు ఏం అర్థమైంది అమ్మ అక్కడ ప్రవక్తకి? So what did the prophet understand? ఇందుకునేనా దేవుడు నిన్ను ఈ విధంగా నాశనం చేయాలనుకున్నారు? Now I know that God is determined to destroy you so that you will not listen to the counsel. Second verse చూడండి. రెండో వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. Amaziah did what was pleasing in Lord's eyes, but not wholeheartedly. ఇప్పుడు అర్థమైందా? Do you understand now? హృదయపూర్వకంగా ఏముంది అక్కడ? What is mentioned? యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను గాని హృదయపూర్వకంగా ప్రవర్తించలేదు. నువ్వు వెళ్ళి సారీ అడిగితావు. You will go and say a simple sorry, but it's not come wholeheartedly. రాదు, వెళ్ళే ఉద్దేశం యథార్థమే. You are just going there just to please. నేను ఎలాగైనా వెళ్ళాలి, యథార్థంగానే వెళ్తావు. You will go there. వాళ్ళని అడిగితే మళ్ళీ ఏమంటారు? బట్ వాట్ విల్ ఐ రిప్లై ఇఫ్ దే ఆస్క్ మీ? ఏమంటారు? మళ్ళీ నన్నే అంటారేమో. అగైన్ దే విల్ బ్లేమ్ మీ అండ్ దే గోయింగ్ టు రిమెంబర్ మీ. ఎందుకు అడిగితే ఒక పని అయిపోద్ది అంతే. ఓకే, లెట్ మీ గో అండ్ ఫినిష్. నాకు తెలుసు నన్ను మళ్ళీ అదే ఏదో ఒకటి అంటారు నాకు. ఐ నో దే ఆర్ గోయింగ్ టు పాయింట్ అట్ మీ అండ్ మై మిస్టేక్స్ అగైన్. అంటే నువ్వు యథార్థంగా వెళ్ళావు, హృదయపూర్వకంగా ఏ పని జరిగించకుండా తిరిగి వస్తున్నావు. యు వెంట్ దేర్ జస్ట్ టు ప్లీజ్ ది అదర్ పర్సన్ బట్ యాక్చువల్లీ యు డిడ్ంట్ గో హోల్ హార్ట్. ప్రవక్తను అడగడానికి యథార్థంగా వెళ్తావు. You will go there to please without guile. కానీ అక్కడ మాత్రము చెప్పేటప్పుడు హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకో. But when there is a reply coming from the prophet, you are not receiving any answer. యథార్థంగాను వెళ్ళాలి, హృదయపూర్వకంగా వెళ్ళాలి, వెళ్తున్నావా లేదా? You have to go without guile and with wholeheartedly. అది లేనప్పుడు నువ్వు ఏది చేసినా కూడా ఉపయోగం లేదు. If you are not, then no matter what you do is of no use. యథార్థంగా దేవుడి పని చేయాలనుకుంటావు కానీ హృదయపూర్వకంగా చేయవు. అది ఒక కంపల్షన్ తో చేస్తావు. You are doing God's work but you are not doing wholeheartedly because you are doing out of. నువ్వు అనాలసిస్ రాయాలనుకుంటావు కానీ హృదయపూర్వకంగా చేయవు. ఎవరో ఏదో అనుకుంటారని చేస్తావు. You are putting your analysis but you are doing for the sake of doing it but not doing. యథార్థంగా హృదయపూర్వకంగా చేసే వాళ్ళ లైఫ్ లో
అదిగో ఆ లాభం నిలిచి ఉంటుంది, అక్షేమం నిలిచి ఉంటుంది. Those who are without guile and doing it wholeheartedly, their blessings and the reward will be retained. Ecclesiastes 3:14. Ecclesiastes chapter 3 verse 14. ప్రసంగి 3వ అధ్యాయము 14వ వచనము. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడు ఇట్టి నియమము చేసి ఉన్నాడు. నీకు లాభము నిలిచి ఉండాలా పోవాలా? Should your blessings be retained with you or should it go away? క్షేమము ఉండాలా పోవాలా? Should your favor and blessings be with you or go away? అది నువ్వు ఇక్కడే సత్యము చూసి విని దాని ప్రకారం వెళ్తే నీ క్షేమం నీకు ఉంటుంది, నీ లాభం నీకు నీ దగ్గరే ఉంటుంది. If you listen to the truth, pay attention to the word of God, then your blessings, your favor will retain with you. Shalom. Alekem.